पेर गंधम शिवशंकर राव जगपेट मंडल चिल्लकल ग्राम जगन प्रभुत्वानिकि मूडेल्लु गडिचिंदी जगन पालना तेरेला जगन प्रभुत्वं वच्चेसि संक्षेम पथकालु बागाने उन्नायि अट्टडुगु वर्गालु बीसी माइनारिटी एसटीलकु बागाने उंदी काबट्टि राजधानी अभिवृद्धि ओकटे एनकबडिंदि तप्प करोना वल्ल बडिंदि अदि कूडा इप्पुडु राजधानी आंध्रप्रदेश राजधानी कंटे मूडु राजधानुल वैपु प्रभुत्वं मीरु सपोर्ट देयंडि అది వికేంద్రీకరణ అంటే ఎటు చూసినా మూడు ప్రాంతాలకి అనుకూలంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అది అందరం ఆమోదయోగ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడు జగన్ అమలు చేసిన ప్రభుత్వ పథకాలు అంటే నవరత్నాలు అవ్వచ్చు ఇంకా ఇప్పుడు అందులో ఉన్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా సక్రమంగా? సక్రమంగా అంటే అందరికీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గతంలో ఎలా చేశాడు ఆరోగ్యశ్రీ కానీ అలాంటి పథకాలు దాన్ని మెరుగుపరుస్తూ అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ బీసీ ఎస్టీ మైనారిటీ మంగళి పద్మశాలి ముస్లిమ్స్ కి అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఎస్సీలకి అందరికీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. దాని ఏంటంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అందరూ కలిసి ఉంటుంది కదా ఈ పసుపు ఎల్లో మీడియా కలిసి దీన్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మద్యపాన నిషేధం అనే ఎక్కడా లేదు ఏ ప్రాంతంలో మద్యపానం లేనిదే అది రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ ఉండదు. అదే అట్ట మద్యపానం అవునండి ఇప్పుడు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పలేదు అంచెలంచెలుగా తగ్గిస్తాను మద్యాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడుగడుగునా బారులు అన్నీ ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ చేసి దాన్ని క్రమబద్ధీకరించి టైం ఇప్పుడు 11 గంటలకి అంతకుముందు 8 గంటలకే తెరిచేవాళ్ళు వైన్ షాపులు. అలా కొన్ని రోడ్లు కూడా పర్లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొత్త మంత్రివర్గం తర్వాత మా కృష్ణా జిల్లాలో మా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని రోడ్లకి నిధులు వచ్చాయి సచివాలయాలకి నిధులు విడుదల చేస్తున్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే. మా సామనాథభాన్ గారి పనితీరు అయితే కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా వచ్చింది ఉదయ భవన్ గారే వైసీపీ పార్టీకి. కాకపోతే ఏంటంటే ఆయన గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మాకు చాలా ఆనందంగా ఉండేది ఇంకా అభివృద్ధి చేసేవాడు. ప్రస్తుతానికైతే ఆయన ఆయన అంత కృషి చేస్తున్నాడు బాగా. జనసేన పవన్ కళ్యాణ్ అసలుకి ఇక్కడ ఒక 2% కూడా ఇక్కడ చూపించలేదండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో. అంటే బీజేపీ టీడీపీ అన్నీ ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మళ్ళీ ఒక్క సీటుతో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మా అభిప్రాయం. థ్యాంక్ యూ.